మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం చేసిన ప్రతి నాయకునికి, ప్రతి పార్టీ నాయకునికి, కార్యకర్తకు, అలాగే ముఖ్యంగా మీడియా సోదరులకు, అలాగే మరీ ముఖ్యంగా పోలీసు వారికి కూడా వచ్చేసి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇప్పుడే ఒక సమాచారం కూడా అందింది. అక్కడ ఎక్కడైతే మీటింగ్ జరిగిన ప్లేస్లో వాళ్ళంతా పసుపు నీళ్లతో కడుగుతూ ఉన్నారని, వాళ్ళకి ఈ కడగడం అనేది బాగా అలవాటుగా ఉన్నట్లుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో కూడా అలా కడిగారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి వాళ్ళు, వివేకానంద రెడ్డి రక్తాన్ని కడిగినంత ఈజీగా ఇక్కడ వీళ్ళు కడగలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు పొరిందల ప్రజల గుండెల్లో కూడా అంతా కూడా నిలిచిపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని కడగడం అంత సులభం కూడా కాదు. తర్వాత ఆ కడగడానికి పసుపు నీళ్లు అంటే పసుపు వాడడాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, మా పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు కూడా కొన్ని సోషల్ మీడియాలో ఏదో వాళ్ళని తరిమి కొట్టాం అది ఇదని, మా వాళ్ళు కాదు కానీ స్టేట్ వైడ్ కూడా కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు. అది యాదృచ్ఛికంగా జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే. మామూలుగా ప్రోగ్రామ్ జరుగుతుంటే అట్లా వాళ్ళు రాకూడదు, వచ్చినారు, అది చిన్న సంఘటన జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఆ పోస్టులు పెట్టడం అనేది, అవన్నీ మనకు అనవసరం. మన పని మనం చేసుకుంటావి, మన టార్గెట్ను ఛేదించడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం అని అందరూ భావించి సిస్టమేటిక్గా మన పని మనం చేసుకుంటూ పోదాం. అందరికీ నమస్కారం.